ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులైన సహోదరులకు యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాం. దేవుడు ఈ పునరుద్ధాన దినమున ఒక నూతన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ప్రియులరా, ఈ యొక్క కార్డు మీద యెషయా గ్రంథము 35:10 మన ఉంది, కానీ 9 ఇది దయచేసి గమనించాలి. యెషయా ప్రవచన గ్రంథము 35:9 అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనపడవు, విమోచించబడిన వారే అక్కడ నడుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనుకు వచ్చెదరు. వారు తలల మీద నిత్యానందముండును, వారు ఆనందముతో సంతోషములు గలవారై వచ్చుదురు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఆమెన్. దేవుడి దినము అంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చారు. ప్రియులరా, మన జీవితంలో క్రూర మృగములు, దుష్టక్రియలు, సాతాను శోధనలు అవన్నీ కూడా ఇక మీదట కనపడవు, అక్కడ ఉండవు, తీసేస్తున్నాడు దేవుడు. మన జీవితాల్లో కలుగుతున్న శోధన కాలమును దేవుడు ఈ రోజుతో తీసి ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిలో మనల్ని ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. విమోచించబడిన వారు అక్కడ కనపడుదురు, సీయోనుకు వచ్చేదురు, వారి తలల మీద నిత్యానందముండును, ఆనందములతో సంతోషం గలవారే వచ్చుదురు, దుఃఖము నిట్టూరుపులను ఎగిరిపోవును. దేవుడు ప్రతి కన్నీటి బాష్ప బిందును తుడిచివాడుగా ఉన్నారు. ఆయన నీ దుఃఖ దినములను సమాప్తం చేశాను అని రాయబడింది. కాబట్టి ప్రతి దుఃఖమును, ప్రతి కన్నీరును, ప్రతి వేదనను ప్రభు తీసివేశారు. ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపాలని ఆశపడుతున్నారు. దయచేసి గమనించండి, వారి తలల మీద నిత్యానందం ఉండును. మన తలల మీద నిత్యము దుఃఖము, బాధ, నిట్టూరుపులు ఇవన్నీ తీసివేసి నిత్యానందముతో దేవుడు నింపడానికి ఇష్టపడుతున్నారు. అలాగా నిత్యానందంతో ఈ వర్తమానము, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరూ ఉండుదురుగాక. నిత్యానందం వారి తలల మీద ఉండునుగాక, వారి కుటుంబంలో దుఃఖము నిట్టూరుపులు దూరమగిపోవునుగాక, వారి మీద పనిచేస్తున్న దుష్టక్రియలన్నీ లయమైపోవునుగాక, పరలోక రాజ్య సంబంధమైన దైవక సన్నిధి వారి మీదకు దిగువచ్చునుగాక, ప్రతి విధమైన ఆటంకములు యేసు నామమున కూలిపోవునుగాక. ఈ దినము ప్రత్యేకమైన ఆశీర్వాదముతో నింపబడుదురుగాక. ప్రార్థన. ప్రియులరా, మన మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఘనమైన రాజా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ప్రభువా, మా ప్రియులు ఆరాధన కలుచున్నారు, వారందరినీ కూడా మీరు బలపరచండి. దైవ సేవకులు వర్తమానంలో అందించడానికి నీ సన్నిధిలో సిద్ధపడుతున్నారు. ప్రభా, గూఢమైన సంగతులు, గొప్ప సంగతులు వారి మీద ఉంచండి. వారి మీద నీ బలమైన సన్నిధి ఉంచండి. రోగులను స్వస్థపరచండి. అనేకులను ఆదరించండి. దుఃఖితులకు సంతోషమును కలగచేయండి. అలాగే ప్రభా, ఈరోజు ఆరాధనకు రాలేక బలహీనంగా ఉండి హాస్పిటల్లోనూ ప్రయాణాల్లోనూ దూరస్థలంలో ఉండి ఇబ్బంది పడుతూ, అయ్యో నేను దన్నిధికి వెళ్ళలేనని వేదన చెందుతున్న మా ప్రియులను ఆదరించి నీ సన్నిధి కాంతిని వారి మీద ప్రకాశింపచేయండి. మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.